మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ప్రణీత్రావు స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. అలాగే ప్రణీత్రావు నుంచి సెల్ ఫోన్ ను తీసుకుని దాన్ని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. ఇక అందులో ఉన్న డేటా మొత్తాన్ని రిట్రైవ్ చేయనున్నారు. గతంలో ప్రణీత్రావు వాడి సిమ్ కార్డులను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే సిటీ పోలీసుతో పాటు ఎఫ్ఎస్ఎల్ టీంతో ప్రత్యేక బృందం ఏర్పడింది. 2 రోజుల పాటు ఎస్ఐబిలో పోలీసుల బృందాలు కీలక ఆధారాలైతే సేకరించాయి. దాదాపు 10 లక్షలకు పైగా కాల్ రికార్డింగ్స్ ను ప్రణీత్రావు స్టోర్ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ప్రణీత్ ట్యాప్ చేశారు. ఇక డిసెంబర్ 4న రికార్డులను మొత్తాన్ని ప్రణీత్ తొలగించారు. ప్రణీత్రావు లిస్టులో రాజకీయ నాయకులు, సీనియర్ పోలీసు అధికారులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. రెడ్డిగా మాజీ డీఎస్పీ ప్రణీత్రావు కేసులో పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. విచారణలో భాగంగా ప్రణీత్రావు స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసి మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి సమాచారం ఏంటి? ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ నావర్ ను ఎట్టకేలకు పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీశైల పట్టణంలో అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఒక రహస్య ప్రాంతంలో ఉంచి అతన్ని విచారిస్తున్నారు. ఇప్పటికే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి అంశం మీద పలు భిన్న కోణాల్లో విచారించి అతనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇటు పంజగుట్ట పోలీసులు రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా రికార్డ్ చేసిన తర్వాత ఈ రోజు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కి తరలించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెప్పుకోవచ్చు. ఇదొక అంశం అయితే ఇక ప్రణీత్రావుకు సంబంధించినటువంటి ఫోన్ ను ఇప్పటికే పంజగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని కూడా రిట్రీవ్ చేయబోతున్నారు. అతనికి సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్ కావచ్చు, లేకపోతే అతను ఎవరెవరితో మాట్లాడాడు, ఏంటన్న అంశాల గురించి కూడా అతని ఫోన్లో ఉండేటటువంటి మొత్తం డేటానంతటిని కూడా తిరిగి రిట్రీవ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆయన సెల్ ఫోన్ను ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్కు పంపడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్కు సంబంధించినటువంటి నివేదిక వస్తే, అందులో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని రిట్రీవ్ చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే అది కీలకంగా మారేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇదొక అంశం అయితే ఇక ఆయన ఫోన్తో పాటు ఆయన ఇంతకు ముందు వరకు వాడినటువంటి సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రణీత్రావుకు సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్ కూడా ఇప్పటికే ఇటు పంజాగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎస్ఐబి కార్యాలయంలో కూడాను 2 రోజుల పాటు కూడా చాలా కీలకమైనటువంటి ఆధారాలను పంజాగుట్ట పోలీసులు సేకరించారు. సుమారుగా 10 లక్షల వరకు కూడా కాల్ రికార్డింగ్స్ ఇటు మాజీ డీఎస్పీ ప్రణీత్రావు చేసినట్టుగా కూడా ఇటు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. వీటన్నింటినీ కూడా డిసెంబర్ 4వ తేదీన మొత్తం ఎరేజ్ చేసినట్టుగా తెలిసింది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో, ప్రభుత్వం మారుతుందన్న ఒక అంశం తర్వాత మొత్తం ఈ యొక్క కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయి, డేటా మొత్తం ఏదైతే ఉంది, ఈ మొత్తం అంతటినీ కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలన్నీ కూడా ఆఫ్ చేయించి ఎస్ఐబి కార్యాలయంలో ఉండేటటువంటి హార్డ్ డిస్క్లతో పాటు ఇక కంప్యూటర్లో ఉండేటటువంటి మొత్తం అంతా డేటాను మొత్తం అంతా కూడా ధ్వంసం చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. సుమారుగా 10 లక్షల వరకు కూడా కాల్ రికార్డింగ్స్ ఇటు మాజీ డీఎస్పీ ప్రణీతరావు చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కాకుండా పలువురు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ రికార్డింగ్స్ కావచ్చు, ఆ తర్వాత రియల్టర్లకు సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్ కావచ్చు. చాలా వరకు కూడా ఆయన లిస్టులో ఇటు రాజకీయ నాయకులు, తర్వాత రియల్టర్లు, వీరంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు గత ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దల ఆశీర్వాదంతోనే వారిచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రణీత్రావు ఈ మొత్తం కాల్ రికార్డింగ్స్, తర్వాత ఫోన్ ట్యాంక్ పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా 10 లక్షల ఫోన్ కాల్ రికార్డ్స్ రికార్డ్ చేయడం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. సో అప్పటి ప్రభుత్వానికి తెలియకుండానైతే ఇంత పెద్ద విషయం అయితే జరిగి ఉండదు అనే మాటలైతే వినిపిస్తా ఉన్నాయి. ఎస్, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఉండే గత ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి సూచనల మేరకే ప్రణీతో ఈ వ్యవహారం అంతా కూడా నడిపినట్టుగా తెలిసింది. సో ఎస్ఐబి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుని, ప్రత్యేకంగా ఒక 10 నుంచి 18 దాకా కంప్యూటర్లను ఏర్పాటు చేసుకుని వాటి ద్వారానే మొత్తం ఫోన్ ట్యాపింగ్కు, తర్వాత కాల్ రికార్డింగ్లకు తెరలేపినట్టుగా కూడా తెలిసింది. ఇదే కాకుండా ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే ప్రభుత్వం అంటే వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు ఉంటారో వారి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టుగా తెలిసింది. సో వారికి
సంబంధించినటువంటి కాల్ వాళ్ళు ఫోన్ టైపింగ్ చేయడం, ఎప్పటికప్పుడు కాల్ రికార్డింగ్ లను వినడం, ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వారికి ఇవన్నీ కూడా చేరవేయడం లాంటివి ప్రణీత్ రావు చేసినట్టుగా కూడా ఇప్పటికే పంజగుట్ట పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కాకుండా ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం, వారికి సంబంధించినటువంటి ఎన్నికల కోసం డబ్బులు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వాటికి సంబంధించినట్టుగా వివరాలను కూడా తెలుసుకుని ఇటు రాజకీయ ఇటు ప్రభుత్వంలో ఉండేటువంటి వారికి ఈ యొక్క అంశాలన్నీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఒక పెద్ద దుమారం రేగింది గతంలో. మీరు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉండేటటువంటి వారి సహకారం లేకుండా, వారి ఆదేశాలు లేకుండా ఇదంతా జరిగేటటువంటి అవకాశం లేదంటూ కూడా తెలుసు. రియల్ వ్యాపారులను కూడా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆ ఆడియోలు కూడా విన్నట్టుగా కూడా తెలుస్తోంది కదా. సో ఆ నేపథ్యంలో అటువైపు నుంచి కూడా ఏమైనా వాళ్ళతో బెదిరింపులు కావచ్చు, వాళ్ళ లావాదేవీలకు సంబంధించి వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, ఈ నేపథ్యంలో కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారా, ఏమైనా డబ్బులు డిమాండ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా జరిగి ఉంటాయనుకోవచ్చా? ఎస్, ఇప్పటికీ 2 రోజుల పాటు ఎస్ఐబి కార్యాలయంలో తనిఖీలు చేసినప్పుడు అక్కడ ఆధారాలు సేకరించేటటువంటి క్రమంలో ఇటు కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కాదు రియల్టర్లకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారికి సంబంధించినటువంటి కాల్ రికార్డులను కూడా గుర్తించారు. అంటే ఒకటి కాదు రెండు కాదు, సుమారుగా 10 లక్షల కాల్ రికార్డింగ్స్, ఇందులో రియల్టర్లకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్లు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే నిజంగానే రియల్టర్లకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్లను తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత అందులో ఉండేటటువంటి సమాచారం ఆధారంగా వారిని బెదిరింపులు దిగారా లేదా అన్న అంశాల గురించి విచారణలో తేలేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు అలాంటి సమాచారం ఏమీ లేకపోయినప్పటికీ కూడాను ప్రస్తుతం ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సమాచారాన్ని సేకరిస్తున్నారు కాబట్టి ఇక ఈ విచారణలో భాగంగా విషయాలు వెల్లడయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు రిమాండ్ చేసిన తర్వాత అనంతరం కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ రియల్టర్లను బెదిరింపుకు సంబంధించిన అంశం గురించి కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం కావచ్చు, చాలా క్లారిటీగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరు ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారు, ఎవరు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారు, ఎవరు ఆదేశిస్తే ఈ రియల్టర్లకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న అంశాల గురించి కూడా చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.